అందరికీ కూడా నా యొక్క శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి కాలంలో నీడగనబడినా లేకుంటే ఏదైనా చుట్టుపక్కల కొంచెం సౌండ్ వినబడినా నన్నేదో వెంటాడుతుంది అనేసి ఎంతో భయపడుతున్నటువంటి ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. మనం మన జీవితాల్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనల్ని వెంటాడాల్సింది ఏదో నీడను లేకుంటే శబ్దంలో కాదు, కానీ మనల్ని వెంటాడాల్సిన విషయము ఏంటనేసి మనం చూస్తే కీర్తన గ్రంథం నుంచి 23వ కీర్తన ఆరోచనని మనం గమనించినప్పుడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అనేసి దావీదు భక్తుడు రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మన జీవితాల్లో మనల్ని వెంటాడాల్సింది దేవుని యొక్క కృప, అదేవిధంగా దేవుడు మనకు అనుగ్రహించుచున్న క్షేమము మన వెంట రావాలి. కాబట్టి మనం అనుదినము ప్రార్థిస్తూ ఉండగా, మనం అనుదినము ప్రయాణం చేస్తూ ఉండగా, మనం అనుదినము పనిచేస్తూ ఉండగా మన ప్రతి కార్యమందు కూడా దేవా నీ కృప నీ క్షేమము నన్ను వెంటాడనిమ్ము అని ప్రార్థన చేసేవారిగా మనం జీవించాలి. రెండవదిగా మనం చూసినప్పుడు మనం వెంటాడాల్సింది ఏంటో తెలుసుకుందాం. 34వ కీర్తనల నుంచి 14వ వచనాన్ని మనం గమనించినప్పుడు మనము వెంటాడాల్సింది సమాధానమును అనేటటువంటి విషయాన్ని గురించి మనము తెలుసుకోవచ్చు. నిజంగానే ఈనాటి కాలంలో ఒక చిన్న మాట అనుకున్నా లేకుంటే ఏదైనా ఒక సందర్భంలో మనస్పర్ధలు వచ్చినప్పటికి కూడా సమాధానమును వెంటాడేటటువంటి ప్రజలు చాలా తక్కువ మందిగా కనబడుతూ ఉన్నారు. మన జీవితాల్లో ఆ విధంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము కాదు. మనము సమాధానమును వెంటాడే ప్రజలముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని మన జీవితాల్లో ఎవరితోనైనా మనకు మనస్పర్ధ ఉన్నప్పటికీ, ఏదైనా మాట వచ్చినప్పటికీ కూడా మనము సమాధాన పడేటటువంటి స్థితిలో ఉండేవారిగా ఉండాలి. సమాధానమును వెంటాడేవారిగా మనం జీవించాల్సిన వారమై ఉన్నాం. నా జీవితంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. నాకు విరోధముగా ఉన్నటువంటి వారు నాకు ఎదురైనప్పుడు నేను వారికి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అన్నా ప్రైజ్లాడ్ అంటున్నాను. ఈ విధంగా ప్రతి ఒక్కరితోనూ కూడా మీకు వందనాలు అని చెప్పి నేను సమాధానమును వెంటాడడం జరుగుతుంది. ఏదో గొప్ప కోసం చెప్పడం లేదు, కానీ మనం సమాధానాన్ని వెంటాడేటప్పుడు వెంటాడవలసినటువంటి విధానము ఏంటంటే మనం వారితోని సమాధానముగా ఉండి మేలు చేయ ఉద్దేశించిన వారమై ఉండాలి. అదే సమాధానమును వెంటాడుట అంటే. అదేవిధంగా మూడవదిగా మనం గమనించినప్పుడు మనం ఎవరిని వెంటాడాలి. లూకా సువార్త 23వ అధ్యాయంలో 27వ వచనాన్ని మనం గమనించినప్పుడు గొప్ప జన సమూహము అదేవిధంగా కొందరు స్త్రీలు యేసుక్రీస్తు ప్రభువుని తాను సిలువ మోస్తూ ఉండగా వెంటాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారు వెంబడిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితాల్లో మనం వెంబడించాల్సింది ఎవరిని అని మనం గమనిస్తే మనము యేసయ్యను వెంబడించేవారిగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ స్త్రీలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జన సమూహము ఆయన మంచి స్థితిలో ఉన్నప్పుడు లేకుంటే ఆయనకు శ్రమ రానప్పుడు ఆయనతో పాటు ఉండి ఆయన వెంబడించిన వారే. ఆయనకు శ్రమ వచ్చినప్పటికీ కూడా అప్పటికీ కూడా దేవుణ్ణి వెంటాడుతూనే ఉన్నారు. మన జీవితాల్లో కూడా కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనం ఏం చేయాలంటే దేవుణ్ణి వెంటాడే వారిగా మనం జీవించాలి. మార్కు సువార్తలో నుంచి 10వ అధ్యాయం 52వ వచనాన్ని గమనించినప్పుడు ఒక గుడ్డివాడు స్వస్థత పొందినట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆ గుడ్డివాడిని స్వస్థపరిచిన తర్వాతకి ఆ గుడ్డివాడు ఏం చేస్తూ ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభుని వెంబడించడం ప్రారంభిస్తాడు. ఈనాడు కూడా మనం గమనించినప్పుడు ఆ గుడ్డివాడి స్థానంలో మనల్ని పెట్టుకుందాం. మనకు కూడా దేవుడు ఏదో ఒక మేలును లేదా కార్యమును చేసి ఉండవచ్చు. మనము ఎల్లప్పుడూ కూడా ఆయన చేసినటువంటి మేలును జ్ఞాపకం ఉంచుకొని ఆయనను వెంటాడేటటువంటి స్థితిని కలిగి ఉండాలి. ఈ రోజున నీ జీవితంలో ఒకవేళ ఆయన చేసినటువంటి మేలును మర్చిపోయి ఆయన వెంటాడడం మానేసావేమో, నీ జీవితంలో నిన్ను నువ్వు పరీక్షించుకో. ఇక నుంచైనా దేవుణ్ణి వెంటాడేటటువంటి స్థితిని కలిగి జీవించు. మూడు విషయాలు చెప్పాను. ఒకటి ఏంటంటే మనల్ని వెంటాడాల్సింది దేవుని యొక్క కృప, అదేవిధంగా ఆయన యొక్క క్షేమము, అదేవిధంగా మనం వెంటాడాల్సింది ఏంటంటే సమాధానమును వెంటాడాలి. మూడవదిగా మనం చూసాము మనం ఎవరిని వెంటాడాలంటే యేసుక్రీస్తు ప్రభువుని మేలు పొందిన వారముగా ఆ మేలును గుర్తుంచుకొని ఆయన వెంటాడేవారిగా మనం జీవించాలి. కాబట్టి అటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.